solution for submersible pumps and electrical accessories near old auto office. Mahbub. Okay. Thank you. For my Niva, Mega Rosa, so you know, from Kogan Pakistan. Thanks, Chapuna. Ade Vidanga, so you know, China Bokeh Connection Chetamu. వేదిక మీద మిత్రులు ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికీ నమస్కారం. ఖచ్చితంగా నారాయణపేట నుంచి ఆర్టీసీ స్ట్రైక్ అయ్యే టైంలోనే ఇక్కడికి వచ్చారు. ఒక వన్ మంత్ అక్కడ నారాయణపేట డిఎస్పీ గారు చూశారు, తర్వాత మీరే ఇక్కడ చాలా ఎంప్లాయీస్ ఉన్నారు. నారాయణపేటలో పోలిస్తే చాలా పెద్ద డిపోయింది. మీ అందరితో ఉద్దేశించి మాట్లాడే అవకాశం నాకు ఎప్పుడు రాలేదు. ఇలాంటి అవకాశం వచ్చినందుకు ఫస్ట్ డిఎం గారికి మరియు మేడం పెద్దకి ధన్యవాదాలు. ఇక్కడ మీ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ చాలా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. యాక్సిడెంట్స్ ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి చిన్న యాక్సిడెంట్స్ కూడా లెక్కలోకి తీసుకొని మన డీసీ గారి లెవెల్లో హైదరాబాద్ నుంచి స్టేట్ లెవెల్లో ఎక్కడెక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, దానికి ఎవరు కారణాలు ఏంటి అనేది చాలా మైన్యూట్ గా చూస్తున్నారు. 304 ఇక్కడ 304 అంటే డెత్ యాక్సిడెంట్ ద్వారా జరిగే డెత్. మన మౌంట్లో చాలా ఎక్కువనే ఉంటాయి, అంటే సంగారెడ్డి నిజామాబాద్ అక్కడ హైవేలో ఎక్కువ ఉంటాయి. వాళ్ళతో పోలిస్తే నెక్స్ట్ మన మౌంట్లోనే వస్తారు, ఎందుకంటే మనకి హైవే ఉంది కాబట్టి. అందులో ఒక 0.5% 0.1% కూడా ఆర్టీసీ ఉండదు. దానికి అందరికీ చెప్పండి, చాలా వరకు ఆటోస్ మ్యాక్సిమం యాక్సిడెంట్స్ లేకపోతే దారాయి ట్రక్కులు. వాళ్ళు ఏంటంటే మనకు డిసిప్లిన్ అనేది ఉండదు, రోడ్ పక్కన ఎక్కడ దాపాలు ఉంటే బద్దుబట్టు నడిపిస్తారు. తర్వాత ఎన్నో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ నడిపిస్తున్నాయో వాళ్ళు పెట్టిన అలర్ట్నెస్ అనేది పోతుంది. మీరు ఏంటంటే టైంలీ షిఫ్ట్ డ్యూటీ ఎక్కుతారు, టైంలీ దిగిపోతారు కాబట్టి ఆ ఉన్నంతసేపు హై అలర్ట్గా ఉంటారు. మీరు సెల్ ఫోన్లో పెట్టుకొని మాట్లాడకూడదని మీకు తెలుసు. తర్వాత యాక్సిడెంట్ అయితే తర్వాత మళ్ళీ మీ డిపార్ట్మెంటల్గా మీకు పనిష్మెంట్స్ ఉంటాయి, ఆ కేసు ఎదుర్కోవాలి. అవన్నీ మీకు తెలుసు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నడిపిస్తారు, చాలా సేఫ్టీ. అది ప్రజలందరికీ చాలా వరకు ఇంకా వాళ్ళ లోపలికి పోలేదు. ఆటోలు ఎక్కి ట్రక్లు ఎక్కే బదులు, ప్రైవేట్ బస్సులు ఎక్కే బదులు ఆర్టీసీ బస్సు మనం చాలా సురక్షితము అని చెప్పేసి ఇంకా ప్రజల్లో ఇంకా పోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకనే చిన్నగా మనం ప్రతి ఊళ్ళో వెళ్తున్న నుంచి పెద్దపడ్డ వరకు ఫస్ట్ వచ్చే ఊళ్ళు ఏంటంటే ఇక్కడ ఎట్ట పోతున్నాయో ఆర్టీసీ బస్సులో పోయాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సంస్థ మీద ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం కాబట్టి ఈ భద్రతా వారసత్వం మనం ప్రతిసారి యాక్సిడెంట్ అది ఎన్నో ఒకసారి రిమైండ్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే అది సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఇది కంపల్సరీ చేయాలి. సార్ చెప్పినట్టుగా మనకు 0.1% స్టార్ట్ అయినట్టు కానీ 0% తీసుకోవాలి. 0% తీసుకోవాలంటే కొంచెం కొన్ని డిస్ట్రాక్షన్స్ అవి కూడా యాక్సిడెంట్ కూడా రోడ్డు డిస్ట్రాక్షన్స్ అంటే మన ఫోన్ మొబైల్స్ కానీ లేకపోతే ఏదైనా అర్జెంట్ మెసేజ్ వాళ్ళు కూడా ఇవి అయిపోతాయి. కాబట్టి మన ఆర్టీసీ సిబ్బంది అందరినీ కోరుకునేదంటే పాతకాలంలో ఆర్టీసీని ఒక ఇన్కమ్ సోర్స్గా మనం చూస్తున్నాం, కానీ ఇప్పుడు ఆర్టీసీ అనేది ఒక సేఫెస్ట్ రూట్గా సేఫ్ భద్రత అంటే సురక్షితమైన ప్రయాణాన్ని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి మీ యొక్క బాధ్యత ఇంకా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ యొక్క రోడ్డు భద్రత వారసు వారికి మహాజనటువంటి పెద్దలకి నమస్కారం చేస్తూ మన రోడ్డు భద్రత వారంలో భాగంగా ప్రత్యేకము సేఫ్ జర్నీ మన కుటుంబ సభ్యులకి ప్రజలకి ఇవన్నీ మన యొక్క మనోరీ కర్ణాటక ఏర్పాటు జరగవద్దు. మన మీద డిపెండ్ అయినటువంటి మన సొసైటీ యొక్క పక్కు, ఎందుకంటే ఒక యాక్సిడెంట్ అయితే ఒక ప్రాణమే కాదు. దానివల్ల గవర్నమెంట్ ఎల్ఐసి చాలా గవర్నమెంట్ చాలా డబ్బు పే చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం భద్రతకి కొంచెం సురక్షిత ప్రాణంలో మీకు మీ కుటుంబ సభ్యులకి సొసైటీ కూడా సురక్షితంగా ఉండాలి, సెఫెస్ట్ కూడా కొట్టి అవకాశం. థ్యాంక్ యూ సార్. మేడం
ऐक्सीडेंट